మన తాడపల్లి టౌన్ లో సీజే ఎక్సెల్ కేస్ లో సీజేన సుమారు 15 వెహికల్స్ ఈ రోజు మనం ఆక్షన్ నిర్వహించడం అయింది ఈ దీని సంబంధించి మనము ఎంవే దగ్గర వాల్యుయేషన్ తీసుకొని నెక్స్ట్ ఒక రోజు ముందే పోలే మన పేపర్ లో యాడ్ ఇచ్చి ఈ రోజు ఆక్షన్ కండి చేస్తే మొత్తం 79060 రూపాయలకి 12 వెహికల్స్ ఆక్షన్ చేయడం జరిగింది మిగతా 3 వెహికల్స్ మనం అనుకున్న రేట్ పోలేదని చెప్పేసి దాన్ని 3 మన రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ ఆక్షన్ తీసుకెళ్తాము దీనికి సంబంధించి ना पेर रामचंद्र मदपाड़ याद मंडल मैं लक्ष्मी नरसिंह फर्टिलाइजर्स साई दत्ता इतना नव्या चिप्स नियो कंपनी वाले को अभी कोई अभी नकली इतना इतना पक्न पट पक्न वेरे भूतपूर् इतना लूज इतना अभी पट बच्चे रे మేం పోయి ఎందుకు ఇట్లా అని అడిగితే మీరే కేసు పెట్టుకోపోవని మా మీదనే కేసులు పెట్టడానికి తయారైనారు ఏడి గారు ఏడి ఎందుకయ్యా ఇట్లా అని అడిగితే ఏడి మీ సబ్ కట్ వచ్చేనక బయటికి చేసి అవి ఇవి సామాన్లు బయటికి చేసి రైతుల మీద కేసు పెట్టండి ఆరు నెలలు జైలుకి బయటికి రారు ఈ నా కొడుకలు కష్టపడతాడు అని అన్నారు ఇంకోటి మేము కేసు పెట్టి చుట్టూ స్టేషన్ల దగ్గర పోయి కేసు పెట్టి కోర్టుకు పోదాం అనుకుంటే కాలయాపన చేయడానికి ఏజెంట్ దొరకచ్చాం వాళ్ళని దొరకచ్చాం ఇళ్ళని దొరకచ్చామని ఆటికి విల్లంపి ఇళ్ళకి ఇళ్ళకి స్టేషన్ల కాటికి ఆటికి మమ్మల్ని ఇట్లనే కాలయాపన చేసి నెలన్నర నుంచి సేందుకు రాలే ఓటు రాలే ఈరోజు ఈ పొద్దు పైరు క్రాప్ అంతా పీకడానికి తయారైంది ఒక 10 రోజుల లోపల అంతా ఎత్తేయడానికి తయారైంది ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి ఏందేందో చేయడానికి తయారైనారు దానికి లాస్ట్కి ఈ పొద్దు మావిందనే కేసు ఫైల్ చేయడానికి మమ్మల్ని స్టేషన్ ఇంట్లోకి ఏందేందో చేస్తున్నారు మాకు న్యాయం చేసేవాడు ఏ అధికారి లేడు ఒక సిఐ సార్ తప్ప స్పందించినది కొదమ అధికారులు ఎవరు స్పందించలేదు ఆనందరావు తౌసిఐ అంతేగాని మొత్తం అగ్రికల్చర్ వాళ్ళు ప్రతి వాడు మమ్మల్ని మోసం చేయడానికి లంచాలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు తప్ప వేరేదే లేదు మాకు న్యాయం చేయమని గవర్నమెంట్ కోరుకుంటున్నాం ఇతనాల అమ్మిన ఏజెంట్ పైన ఇతనాల అమ్మిన ఏజెంట్ మీద ఆ షాపుల మీద షాపులు సీల్ చేసి ఏజెంట్ మీద కేసు బనాయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము దానికి డీజే 9 ఇన్వెస్ట్ 7046 అందుకు వేరే రకాలు వేశారు వాళ్ళు చూస్తే 9 నుంచి 10 కింటాల వరకు అవుతుంది సో మేము ఏం చేశామంటే దీని మేము దీనికోసమని షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు సో మేము ఏడి వాళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా పిలుచుకొని వచ్చారు శాస్త్రవేత్తలు అందుకు కొందరు వచ్చి స్పందనాలు మేము చెప్పినందుకు వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేశారు మొత్తం అమ్ముడైనారు అందరూ ప్రతి ఒక్కరూ లంచాలు తీసుకొని అమ్ముడైనారు రైతులకు ఏమాత్రం సాయం చేయలేదు మేము షాపుల మీదకి వెళ్ళామని మళ్ళీ కేసు మాపైన రిటర్న్ పెడుతున్నారు సో ఏడి కూడా వాళ్ళకే షాపు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ కొన్ని రైతుల మీద మీరే కేసు పెట్టండి ఇట్లా షాప్ మీదకి వచ్చారు అని మందు డబ్బీలు వాళ్ళ యొక్క ఇత్తనాలు బయటకు పడేసి కేసు పెట్టండి మీ ఆరు నెలల వరకు మీకు జైలు బెయిల్ రాకుండా చేస్తామని చెప్పారు సో మేము రైతులు ఇంత చాలా నష్టపోయారు రైతులకు ఒక ఆత్మహత్య చెప్తే వేరే మార్గం ఏమీ లేదు మేము దీని కొరకు ఎంత దూరమైనా ధర్నా చేస్తాము మన మాకు మాకైతే సపోర్ట్ చేసే వాళ్ళైతే ఇంతవరకు ఒక్కరు కూడా లేరు సిఐ తప్ప